फ्रेंड्स वीडियो स्टार्ट मुझे वीडियो लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी आल नोटिफिकेशन आल पैना टैप चेंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को सीआईएसएफ नीचे भारी नोटिफिकेशन विदल जरिगिंदन सो इदे नोटिफिकेशन चेप्पुकोवच्चु 1149 पोस्टुलकु संबंधी इंटर पास तो इंटरमीडियट क्वालिफाई अयिन विद्यार्थुलतो उद्योगालनु भर्ती चेस्तुन्नारु। मेल अंड फीमेल्स अप्लिकेशन पेट्टुकोवच्चु। कानिस्टेबुल्स अंड फायरमैन उद्योगालनु भर्ती चेस्तुन्नारु। दीनिकि संबंधी हाइट एंत उंडालि, चेस्ट एक्सपेंडबल चेस्ते अलागे नार्मल चेस्ट एंत उंडालि, दीनिकि संबंधी रन्निंग सो ఎన్ని నిమిషాలు మనము 5KM రన్ చేయవలసి ఉంటుంది, దీనికి సంబంధించి ఎగ్జామ్ సిలబస్, అలాగే దీనికి సంబంధించి క్వశ్చన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం। ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। సో ఫ్రెండ్స్ మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు దేశవ్యాప్తంగా తాత్కాలిక ప్రాతిపాదన కాంట్రాక్ట్ బేసిక్ కింద ఈ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాడు। సో అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి మాత్రమే, అయితే చూడండి ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్స్ ఇంతకుముందు చెప్పాము కదా, ఓన్లీ పురుషులు మాత్రమే అప్లై చేయాలి అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది। అయితే దీనికి సంబంధించి జాబ్ వచ్చేసి కానిస్టేబుల్, ఫైర్ మ్యాన్ సంబంధించి జాబ్స్ ఉన్నాయి। 1149 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు। అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో 79 ఉద్యోగాలు, తెలంగాణలో 30 ఉద్యోగాలు ఉన్నాయి। సో మే పురుష అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి। అయితే పోస్టుని అనుసరించి సంబంధిత సైన్స్ సబ్జెక్టులతో పాటు ఇంటర్మీడియట్లో తస్తమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి। అలాగే పోస్టుని అనుసరించి 4/3/2022 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి। ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు 3 ఏళ్ళు, అయితే 26 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు। ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఏళ్ళు, అంటే 23+5 ఇయర్స్ అన్నమాట, అయితే 28 వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు। అయితే దీనికి సంబంధించి పోస్టుని అనుసరించి నెలకు 22,000 నుంచి 80,000 వరకు అయితే శాలరీ అయితే చెల్లిస్తారు। పోస్టుని అనుసరించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టీ టెస్ట్, అలాగే రాత పరీక్ష కూడా ఉంటుంది। డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఆధారంగా మోస్ట్ మస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది। ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి। పోస్టుని అనుసరించి జనరల్ వాళ్ళకు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 1 రూపాయి కూడా దరఖాస్తు ఫీజు లేదు। దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి జనవరి 29 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది। సో నేను కొంచెం వీడియో అనేది చేయలేకపోయాను అన్నమాట, సో కొంచెం అనివార్య కారణాల వల్ల సో కొంచెం నేను వీడియో అనేది చేయలేకపోయాను। లేకపోతే మన ఛానల్లో అప్ టు డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను, జస్ట్ కొంచెం రీజన్ వల్ల సో కొంచెం ప్రాబ్లం ఉండే అందుకే వీడియో చేయలేకపోయాను। అలాగే మనకు మార్చి 4వ తేదీ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు। అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్, అప్లికేషన్ లింక్స్ రెండు నేను వీడియో కింద చాలా స్పష్టంగా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి। ఒకసారి మనము నోటిఫికేషన్ ఓపెన్ చేసి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం। సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి మనకు ఇది అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అన్నమాట। సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఓపెనింగ్ వచ్చేసి 29 జనవరి నుంచి స్టార్ట్ అయింది, సో క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చి 4వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు। అయితే దీనికి సంబంధించి మనకు ఎలా ఉంటుంది ప్రాసెస్, అలాగే పిఎస్కేల్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అది ఇక్కడ ఇచ్చారు। అలాగే కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా కంప్లీట్గా ఇచ్చారు। సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంటైర్ స్టేట్, అలాగే దీనికి సంబంధించి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కంప్లీట్గా ఇచ్చారు। అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఈ విధంగా ఢిల్లీ కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, ఈ విధంగా సో ఏ రాష్ట్రానికి ఎన్ని పోస్టులు ఉన్నాయో కంప్లీట్గా ఇచ్చారు। సో ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా కేటగిరీ వైజ్గా అయితే ఇచ్చారు, ఒకసారి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చదవండి। సో దాని తర్వాత మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి మనం ఇంతకుముందు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడిగారు, ఏజ్ లిమిట్ 18-23 ఇయర్స్ బిలో ఉండాలి యాజ్ ఆన్, ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు మనకు డీటెయిల్స్ ఒకసారి మీరు చూడండి। దాని తర్వాత ఇక్కడ మనకు దీనికి సంబంధించి రిలాక్సేషన్ ఫర్ హైట్ చెస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, హైట్ చెస్ట్ ఎంత ఉండాలంటే క్యాండిడేట్ బిలాంగ్స్ టు హిల్ ఏరియాస్ ఆఫ్ ద, ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా 165 సెంటీమీటర్ ఉండాలి, అలాగే చెస్ట్ వచ్చేసి 78-83 సెంటీమీటర్స్, ఎక్స్పాండబుల్ చేస్తే
అంత రావాలి. అయితే ఇది మనకు ఇక్కడ చూడండి, సో కంప్లీట్గా 165 సెంటీమీటర్ ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనుకుంటా. సో ఇక్కడ కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు. అంటే ఇది అదర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ జనరల్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 162.5 వస్తే చాలన్నమాట. సో ఇదిగా మనకు వెయిట్ కూడా ఇలా హైట్ కూడా మెడికల్ టెస్ట్ కంప్లీట్. ఇక్కడ టాటో గురించి ఇచ్చారు చూడండి, ఫాలోయింగ్ క్రైటీరియా హ్యాస్ బీన్ ఫిక్స్డ్ టు డిటర్మిన్ పర్మిసిబిలిటీ ఆఫ్ టాటో. టాటోస్ ఉంటే కూడా మీరు సెలెక్ట్ చేయబడరు. సో కంప్లీట్గా ఉంటే కూడా రిమూవ్ చేసుకోండి. అలాగే దానికి సంబంధించి ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఎగ్జామ్ సిలబస్ కావచ్చు, ఏ విధంగా ఉంటుందనే దాని గురించి, సో ఎలా చదవాలి దాని గురించి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు 42 పేజెస్ ఉన్నాయి. సో మీరైతే ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ మనకు 100 మార్క్స్ అయితే వీళ్ళు కంప్లీట్గా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, జనరల్ నాలెడ్జ్ నుంచి అండ్ అవేర్నెస్ నుంచి, అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి, ఇంగ్లీష్ అండ్ హిందీ నుంచి మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. టోటల్ మినిట్స్ వచ్చేసి మనకు 120 మినిట్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, అద్భుతమైన అవకాశం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి వెంటనే వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత నెక్స్ట్ వీడియో మనము దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ, అలాగే డీటెయిల్ సబ్జెక్ట్ వైజ్గా కానీ కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.